ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ గుంటూరు జిల్లా వినుకొండ ఎండిఓ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్య శరణమంటూ ఉపాధి హామీ కాంట్రాక్టర్లు మాజీ ప్రతాప్ నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల ద్వారా చేసిన పనులకు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులు పాలవుతున్నామని, చేసిన పనులకు నిధులు మంజూరు చేయాలని, చేయకపోతే ఆత్మహత్య చరణ్యమని ఉరికొయ్యలతో నిరసన తెలిపిన నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్లుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసి జాతీయ ఉపాధి హామీ పథకంలో నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తే బిల్లులు ఆపి కక్షగట్టి కక్ష తీసుకుంటున్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం. జగన్ రెడ్డి గారు రాజారెడ్డి వారసత్వాన్ని పుచ్చుకొని ఈ కక్ష సాధింపు చర్య విడనాటల్లా. ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలా. శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. గ్రామాలను అభివృద్ధి చేస్తే క్వాలిటీతో 98% మంది క్వాలిటీతో బిల్లులు చేశారు. మీరు శాంపిల్ టెస్టింగ్ చేశారు, నాణ్యత ప్రమాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేంద్రం నిధులు ఇచ్చినా మీరు ఎందుకు నిధులు ఇవ్వలేదు? ఇది కక్షాధిపతి చర్య కాదా? ఏడ్పిస్తారా? మహాత్మా గాంధీ గారి జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో ఇన్ని వేల మందిని మానసికంగా క్షోభ చేస్తా ఉన్నారు, హింస పెడుతున్నారు. మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం పేరే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఇన్ని వందల మంది వేల మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రోజు జగన్ రెడ్డి గారు క్రియేట్ చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభిస్తా ఉంది. కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మీరు బిల్లు ఎందుకు ఇవ్వరు? కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇచ్చింది, దాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం వాడుకు దొబ్బుతూ మీరు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వకుండా అప్పులోళ్ళందరూ వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు మానసికంగా వాళ్ళకి క్షోభ పెడుతూ రాజకీయ కక్ష సాధింపులా.